మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కుమార్ వరంగల్ నుంచి రాస్తున్నారు. శని త్రయోదశి ఒకసారి ఆచరిస్తే సరిపోతుందా, ప్రతిసారి ఆచరించాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శని అనేటటువంటి వాడు పట్టుకుంటే 7.5 సంవత్సరాలు చక్కటి ఇబ్బంది పెడతాడు. 12, 1, 2 శని కానున్నట్టయితే ద్వాదశంలో శని ప్రవేశించడం, జన్మంలో శని ప్రవేశించడం, ద్వితీయంలో శని ప్రవేశించడం, ఒక్కొక్కసారికి 2.5, 2.5, 2.5, 3, 2.5, 7.5 సంవత్సరాల కాలం పాటు అలా బాధపడితే అది ఏలిన నాటి శని అవుతుంది. అలాగే అర్ధాష్టమ శని అని ఒకటి ఉంటుంది. అష్టమం అంటే 8, అర్ధాష్టమం అంటే 4. 4లో కానీ శని ఉన్నట్టయితే అది అర్ధాష్టమ శని అవుతుంది. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం. ఇప్పుడు అశ్విని అదిగో ఆ ఉన్నటువంటి వాళ్ళకి మేషరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అంచేదంతా చికాగ్గా విసుగ్గా ఏదోలాగా అయిపోతుంది అనుకున్న పని అలా జరుగుతూ అలా ఉంటుంది. ఇంత జరిగేటటువంటి కాలంలో శని ఉన్నంత కాలంలో ఒక్క వారం చేసేస్తే ఎలా సరిపోతుంది? వ్యాధి తగ్గేంత వరకు వాడాలి కదా. కాబట్టి ఆ శని దోషం తొలగేంత వరకు చేయాల్సిందే తప్ప ఒక్క శనివారం నాడు చేసేసి అయిపోయింది అనుకుంటే కాదు. అలాగే మఖపుబ్బోత్తర పాదం సింహం. ఈ ప్రత్యేకంగా కనిపించేటటువంటి సింహరాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది ఇప్పుడు. అంటే వీళ్ళు ఒక్కసారి చేసేస్తే అయిపోయే కథ మాత్రం ఏమాత్రం కాదు. వృశ్చికం మంచి బాగా బాధపడుతున్న వాళ్ళు వృశ్చికం అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 1, 4, 4 ఏది పాదాలు మొత్తం ఈ వృశ్చిక రాశి వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా దాంపత్యంలో భార్యాభర్తల మధ్య పొరపచ్చారు, న్యాయస్థానానికి వెళ్ళిపోయే స్థితి, ఇతరుల యొక్క ప్రమేయం హెచ్చుగా ఉండడం, విశేషంగా తల్లి బాగా ప్రోత్సహించి ఇంటికి కాపురానికి పంపించడం, కంపించకపోవడం లాంటివి, న్యాయస్థానానికి వెళ్ళడం, ఎన్నెన్నో ఇబ్బందులన్నీ కూడా అలా పిండేస్తూ ఉంటాడు. కానీ శని మంచే చేస్తాడు తప్ప చెడు చేయడు. అంచేత ఒక్క వారం చేస్తే ఎలా కుదురుతుంది? ఎంతకాలం మనం శని బాధకి గురి అవుతూ ఉన్నామో అంతకాలం శనిని ఆరాధిస్తూ ఉంటే చాలా ఆనందపడతాడు. అంచేత ఒక్క వారం మాత్రమే కాదు, శని త్రయోదశి అనేది ఆ శని త్రయోదశి వచ్చిన రోజున మాత్రమే కాకుండా ప్రతి శనివారము కూడా 19 శనికి ప్రీతికరమైన సంఖ్య కాబట్టి 19 మార్లు శని ప్రదక్షిణాన్ని చేస్తూ, నల్లని వస్త్రాలను ఆయనకి సమర్పిస్తూ, ఇనుప వస్తువుల్ని దానం చేస్తూ, నువ్వులు నూనెని ఇచ్చి, నువ్వులు నూనె అంటే ఈ కాసేదో గుప్పెడలా పోసేసేది కాదు, ఒక కుటుంబం సుఖంగా హాయిగా 1 నెల రోజుల పాటు వాడుకోవడానికి ఎంత నూనె పడుతుందో గమనించి, ఏదో 1 kg మన భాషలో అయితే 1 లీటరో ఎంతో మామూలుగా ఇచ్చినట్టయితే వారి కుటుంబం వాడుకుంటుంది. కాబట్టి అలా చేసినట్టయితే శని ప్రీతికరుడై నాకు వీడు భయపడ్డాడనేటటువంటి విషయాన్ని గమనించుకుని ప్రసన్నుడవుతాడు. అనుమానం ఏమా